ఇప్పుడు మనం ఫ్యూల్ ఫీడ్ పంపుని వాడదేస్తున్నాము. దీంట్లో ఉన్న భాగాలు, ఇది ఎట్లా వర్క్ చేస్తుంది, ఏంటి దీని ఉపయోగం అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఇది బోష్ కంపెనీ వాళ్ళది. ఈ పంపు ఫీడ్ పంపు, దీన్నే హ్యాండ్ పంపు కూడా అని అంటారు. దీంట్లో ఉన్న భాగాలు ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఓపెన్ చేసి చూస్తామన్నమాట. ఫస్ట్ 19 స్పానర్ ఉపయోగించి వీటి ఉన్న వాల్వ్స్, కిక్కరు, ఫిల్టరు ఊడదీయటానికి ఉపయోగిస్తున్నాను. డబుల్ ఎండ్ స్పానర్. ఇది ప్రెజర్ వాల్వ్. ఇది సెక్షన్ వాల్వ్, ప్రెజర్ కాదు. ఇది సెక్షన్ వాల్వ్. ఇది దీనికి ఆపోజిట్లో ఉన్నది ప్రెజర్ వాల్వ్. అది సెట్టింగ్. నెక్స్ట్ ఇది ఫిల్టర్లో డెలివరీ పైప్ బిగించేది. ఇది నెక్స్ట్ ట్యాంక్ నుంచి వచ్చే ఆయిల్ని ఇది ఫిల్టర్ చేస్తే. దీంట్లో ప్లాస్టిక్ ఫిల్టర్, ఎన్మాల స్ప్రింగ్, ఇది ఆయిల్ జారు. ఇది ఇప్పుడు క్యామ్ షాఫ్ట్ ద్వారా పనిచేసే దాని, అది రోలర్. ఇది దీనికి ఒక లాక్ ఉంది. ఇప్పుడు ఈ లాక్ని మనం తీసి ఈ లాక్ని లాకం తీసాము. ఇక్కడి నుంచి ఈ హోల్లో నుంచి ఇప్పుడు రోలర్ బయటికి తీసాము. నెక్స్ట్ ఇది కూడా తీయాలి. క్యాప్ వచ్చింది, స్ప్రింగ్, దీని వాషు. దీంట్లో గైడ్ ఇది ఆపరేటెడ్ చేసేది. ఇది ఒకసారి ఇప్పుడు భాగాలన్నీ ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ ఇది హౌసింగ్ అంటారు దీన్ని. నెక్స్ట్ దీనిలో వచ్చేదాన్ని దీన్ని సెక్షన్ వాల్వ్ అంటున్నాం. దీన్ని హ్యాండ్ పంప్ అంటారు దీన్ని.
ఇలా క్రష్ చేసేది ఇది. నెక్స్ట్ ప్రెజర్వాలు అంటారు దీన్ని. ప్రెజర్వాలు అంటే ప్రెజర్ తోటి లోనకి ఫిల్టర్స్కి అప్లై చేస్తుంది ఇది. నెక్స్ట్ రోలర్ అంటారు దీన్ని. ఈ రోలర్కి పిన్ ఉంది. ఈ సైడ్ ఏమో లాక్స్ ఉన్నాయి. రోలర్ కిందకి దిగిపోకుండా బాడీలో కదలకుండా అటు ఇటుగా ఉంటానికి అనమాట అది. నెక్స్ట్ ఈ స్ప్రింగ్ ప్లెంజర్ స్ప్రింగ్ అంటారు దీన్ని. దీన్ని దీంట్లో కూర్చోబెడతాము. దీని వెనకమాల ఈ షాఫ్ట్ ఉంటుంది. షాఫ్ట్లో ఇలా కూర్చుంటుంది. అది దీంట్లో ఇది కూర్చుంటుంది ప్రెజర్ స్ప్రింగ్. అది ఇది కింద ఫిల్టర్. ఇది ఆయిల్ ఫిల్టర్. ట్యాంకీలో నుంచి వచ్చిన ఆయిల్ ఇందులోకి వస్తుంది ఫస్ట్. దీని ద్వారా వస్తుంది. సెక్షన్ వాల్వ్ ద్వారా వస్తుంది అన్నమాట. ఇప్పుడు భాగాలన్నీ తెలిసినాయి కదా. దీని క్యాప్ ఇది. ఇట్ సైడ్ వస్తుంది ఇది. దీని వాచ్ కాపర్ వాచ్. దీన్ని మామూలుగా యాజ్ టీజ్గా మళ్ళీ మనం బిగించేసుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు మనం దీని యొక్క ఉపయోగం ఏంటంటే, ఒకవేళ మన ట్యాంకులో ఆయిల్ అయిపోతే, ఇంజిన్ ఆగిపోతే, మనం ఏదన్నా ఒక 5 లీటర్ల టిన్ తీసుకొచ్చి అందులో పోసి ట్యాంకులో పోసి ఈ హ్యాండ్ పంప్ ద్వారా మనం ఈ కిక్కర్ను ఉపయోగించి ఇలా లాగితే, అప్పుడు ఈ సక్షన్ వాల్వ్ ద్వారా ఆయిల్ని షక్ చేస్తుంది. షక్కింగ్ చేసేదాన్ని సెక్షన్ అంటున్నాడు అన్నమాట. షక్ చేసి ఆయిల్ని లాన తీసుకుంటుంది. ఈ లాన తీసుకున్న దాన్ని ఇక్కడ మనం ఇలా వేగించేసాం దీన్ని. నెక్స్ట్ ఇది దీని క్యాప్, ప్రెజర్ క్యాప్. ఇది ఇక్కడ వేగించేసాము. నెక్స్ట్ ఈ వాల్వ్ ఉంది. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ వేగిస్తున్నాము. దీన్ని ప్రెజర్ వాల్వ్ అంటున్నాం. ఈ ప్రెజర్ వాల్వ్ని ఇక్కడ బిగించేసాం. ఇది ఈ ఆరా మార్క్ అనేది ఇటు నుంచి ఆయిల్ ఇటు వస్తుంది. దీంట్లో కూడా ఈ ప్రెజర్ వాల్వ్ ద్వారా ఫిల్టర్స్కి వెళ్తుంది. ఫిల్టర్స్కి వెళ్ళేది ఇది కనెక్షన్ అన్నమాట. ఇది నెక్స్ట్ దీన్ని ఇక్కడ ఇలా కూర్చోబెట్టాలి. నెక్స్ట్ దీని లాక్ ఉంది. ఈ లాక్లో దీన్ని ఇలా కూర్చోబెట్టి ఇది ఇలా కూర్చుంటుంది. నెక్స్ట్ ఈ ఫిల్టర్ ఉంది. నేను దీని మీద కలుపుతాను. లాగి ఇలా బిగించేస్తే ఫిట్ అవుతుంది ఇది. ఈ కాపర్ వాషర్ మర్చిపోయాము దీనికి. ఇది ఉపయోగించి రోడ్ తీసాం. మళ్ళీ యాజ్ టీజ్గా బిగించేస్తున్నాం మొత్తం. రెజర్ వాల్వ్ని బిగిస్తున్నాము. నెక్స్ట్ సెక్షన్ వాల్వ్ని బిగిస్తున్నాము. ఈ రోలర్ వెనక్కి పడిపోయింది.
ఇలా కూర్చోబెట్టాలి. ఇది పొజిషన్. ఇక్కడ అడ్డం తిరిగింది లాపి, అది దిగిపోయింది అన్నమాట. ఇప్పుడు ఇట్లా దిగుతుంది. ఇది ఇలా పెట్టాలి. ఇది కూర్చుంది. ఆయిల్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆయిల్ని సప్లై చేస్తుంది. దీన్ని ఫీడ్ పంప్ అని అంటారు. ఇదేంటంటే ఇంజిన్ రన్నింగ్లో ఉన్నంతసేపు కూడా ఇది ఆపరేట్ అవుతుంది. పంపులో ఉన్న క్యామ్ ద్వారా, FIP పంపులో క్యామ్ ఉంటుంది, ఆ క్యామ్కి లోబ్ ఉంటుంది, ఆ లోబ్ వచ్చి దీన్ని ప్రెస్ చేస్తే ఇట్లా ఇట్లా వెనక్కి ముందుకి మూమెంట్ ఇస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఇంజిన్ ఆగిపోయిందో, ఆయిల్ అయిపోతే మనం ఆయిల్ బయట నుంచి తెచ్చుకొని ట్యాంక్లో పోసి ఈ పంపును ఉపయోగించి ఈ హ్యాండ్ పంపుని ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫిల్టర్స్లోకి లోడ్ అయ్యి అక్కడి నుంచి FIP వెళ్తుంది. దాని యొక్క ఉపయోగం ఇది అన్నమాట. మెకానికల్గా ఉపయోగపడుతుంది మనకి. దీని బాడీ ఛాంబర్ వచ్చి క్యాస్ట్ ఐరన్, ఈ రోలర్ స్టీలు, ఇది లోన ప్లాస్టిక్ ఫిల్టర్, ఇది జెల్మ్ సిల్వర్ బాడీ. ఇది ఇది ట్యాంక్ నుంచి వచ్చే కనెక్షను, ఇది ఫిల్టర్స్కి వెళ్ళే కనెక్షన్. ఇది మొత్తం ఈ విధంగా పనిచేస్తుంది. ఇది బోష్ కంపెనీది. ఇది లారీ ఇది అన్నమాట. ఈ పంపు